ముందుగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మంచి మంచి వెంచర్స్ విజయవాడ హైదరాబాద్ సరౌండింగ్లో వాటి గురించి వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ విజయవాడ టు బందర్ హైవేలో ఉయ్యూర్కి పామర్కి మధ్యలో మూడు వెంచర్స్ సిఆర్డీఏ అప్రూవ్డ్ వెంచర్స్లో ప్లాట్లు సేల్కి వచ్చినాయి. ఇవి ఎక్సలెంట్ వెంచర్స్. ఇవి ఇక్కడ చూడొచ్చు. ఈ వెంచరు ఉన్న ఊరు పేరు తాడంకి. ఇది హైవే, నేషనల్ హైవే, విజయవాడ టు బందర్ నేషనల్ హైవే. ఇది ఇది ఫోర్ లైను. ఫోర్ లైన్ హైవేకి జస్ట్ 30 మీటర్స్లో ఈ వెంచర్ అనేది ఉంది. ఇది కొత్త హైవే. ఈ హైవే నుండి 30 మీటర్స్లో సిఆర్డీ అప్రూవ్డ్ వెంచరు తాడంకి హౌసెస్ పక్కనే ఇప్పుడుకిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా తార్ రోడ్లు అన్ని డెవలప్మెంట్స్తో రెడీ అయింది. అలాగే ఇది ఓల్డ్ రోడ్డు, ఓల్డ్ బందర్ రోడ్డు, ఉయ్యూరు టు బందర్ పాత రోడ్డు. ఈ పాత రోడ్డుకు కూడా జస్ట్ 50 మీటర్స్లో వెంచర్ అనేది లొకేట్ అయి ఉంది. ఈ రోడ్డు నుండి వెంచర్ వరకు కూడా 40 ఫీట్ రోడ్డు అనేది ఈ కంపెనీ డెవలప్ చేయడం జరిగింది. పర్చేజ్ చేసి ల్యాండ్ డెవలప్ చేయడం జరిగింది. మీరు చూడొచ్చు ఇళ్ళు పక్కనే ఈ తాడంకి వెంచర్ అనేది ఉంది. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఇందులో మూడు వెంచర్స్ ఉన్నాయి, ఒక వెంచర్ కాదు. అలాగే ఈ కాంపౌండ్ వాల్ అనేది చూడొచ్చు. తాడంకి వెంచర్లో కాంపౌండ్ వాల్ ఇస్తానని చెప్పటమే తప్ప ఏదో పైప్ లైన్ డెవలప్ చేసి ఈ రోజుల్లో కాంపౌండ్ వాల్ ఎంత పకడ్బందీగా డెవలప్ చేశారో చూడొచ్చు. ఎంట్రన్స్ గేట్ కానీ కాంపౌండ్ వాల్ కానీ చాలా ఎక్సలెంట్గా డెవలప్ చేశారు. ఇది విజయవాడ హరివిల్లు వారు డెవలప్ చేశారు ఈ వెంచర్. పూర్తి వివరాలకు కిందనున్న డిస్క్రిప్షన్లో నెంబర్ కాల్ చేసినట్లయితే వాళ్ళు ఈ వెంచర్ యొక్క రేట్ ఎంత, ప్లాట్స్ ఎన్ని ఉన్నాయి, వేకెంట్ ప్లాట్స్ ఏంటి, సైజెస్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి అనేది మొత్తం చెప్తారు వాళ్ళు. చూడొచ్చు రోడ్లు ప్రజెంట్ రోడ్డు పక్కనే డ్రైనేజీలు కూడా డెవలప్ అయిపోయినాయి. అలాగే చెట్లు కూడా పెంచారు. ఎవెన్యూ ప్లాంటేషన్ అంటారు దాన్ని. చెట్లు కూడా ఆల్రెడీ నీట్గా పెంచడం జరుగుతుంది. ఈ వెంచరు 5 ఎకరాలు ఉంటుంది. చూడొచ్చు ఇది ఎల్పి నెంబరు 34/2019. ఈ ప్రతి ప్లాట్ మీద ఇలాగా మెన్షన్ చేసి ఉంటుంది. అది మార్ట్గేజ్ ప్లాట్ అయితే మార్ట్గేజు, మామూలు ప్లాట్ అయితే మామూలు ప్లాట్ మెన్షన్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఏ ప్లాట్ ఎవరికి చెందింది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ వెంచర్లో కూర్చోవటానికి కూడా బెంచెస్ అవి ఏర్పాటు చేశారు. రోడ్స్ చూడొచ్చు అన్నీ లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి. జస్ట్ పైన తార్ లేయర్ వేస్తే సరిపోతుంది. 40 ఫీట్ రోడ్స్ డెవలప్ చేయడం జరిగింది. ఇది పార్కు. పార్క్ కూడా ఏదో డెవలప్ చేసామన్నట్లుగా కాకుండా మంచి డిజైన్లో డెవలప్ చేశారు పార్క్ అనేది చూడొచ్చు ఇక్కడ. ఇది ఈ ఊరు పేరు తాడంకి. తాడంకిలో ఇది 5 ఎకరాలు వెంచరు. అలాగే ఈ వెంచర్కి ఓపెన్ స్పేస్ కూడా 10% వదిలేయటం జరిగింది. చూడొచ్చు ఇక్కడ కూడా పార్క్లో ఒక కూర్చోవటానికి చక్కగా ఒక సిట్అవుట్ అనేది ఇవ్వటం జరిగింది. అలాగే వాటర్ ట్యాంక్ కూడా వెంచర్లో వదిలిన 10% ప్లేస్లో వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు చూడొచ్చు. ఇదంతా ఓపెన్ ప్లేస్. ఇది దీంట్లో పార్క్స్ కానీ ఇప్పుడు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ ఏదైనా డెవలప్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. అందుకే 10% ల్యాండ్ అనేది పక్కాగా సిఆర్డీఆర్ నార్మ్స్లో వదిలేయటం జరిగింది. ఈ వెంచర్ని విజయవాడ హరివిల్లు వారు డెవలప్ చేశారు. పూర్తి వివరాలకు కిందనున్న డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయొచ్చు. వెంచర్ చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే పక్కనే హౌసెస్ కూడా ఉన్నాయి. ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ అయినా పెట్టుకోవచ్చు దీంట్లో. అంత మంచి వెంచర్స్ ఇవి. ఇవి ఉయ్యూరికి పామర్కి మధ్యలో ఉన్నాయి ఈ వెంచర్స్. చూడొచ్చు హైవే, వెంచర్లో ఉండే హైవే ఎంత దగ్గరగా ఉందో చూడొచ్చు. జస్ట్ 30 మీటర్స్లోనే హైవే, నేషనల్ హైవే అనేది ఉంది. యాక్చువల్గా ఇది 4 లైన్ అయినప్పటికీ ఫ్లైఓవర్స్ అన్నీ ఆల్రెడీ 6 లైన్ వేయటం జరిగింది.
ఫ్యూచర్లో ఎప్పుడైనా రోడ్డు 6 లైన్ చేసినప్పుడు యూజ్ ఉంటుందని చెప్పేసి ముందుగానే ఫ్లైఓవర్లన్నీ 6 లైన్ చేయటం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు గ్యాప్ వదలటం జరిగింది. అంటే ఈ రోడ్డు ఆ మెయిన్ హైవే వరకు ఎక్స్టెన్షన్ అవుతుంది. నెక్స్ట్ ఈ వెంచర్ ఎక్స్టెన్షన్ ఆ హైవే వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ రోడ్డు కోసం కాంపౌండ్ వాళ్ళు జస్ట్ ఫెన్సింగ్తో వదిలేయటం జరిగింది. ఈ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు, ఎక్సలెంట్ వెంచర్. ప్రజెంట్ ఓన్లీ 14 ఫ్లాట్స్ అనేవి వేకెంట్ ఉన్నాయి. ఇమీడియట్గా కిందనున్న నెంబర్కి కాల్ చేసి రేట్ ఎంత, ఫ్లాట్ సైజెస్ ఏంటి, ఏ ఫ్లాట్స్ వేకెంట్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఏంటి, లింక్ డాక్యుమెంట్స్ ఏంటి మొదలగు విషయాలన్నీ తెలుసు.